వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడ్డ మాట, ఇప్పటికీ పడుతున్న మాట వాస్తవమే. కానీ ఆ నిర్ణయం వల్ల కలిగిన ప్రయోజనాలు కూడా మనం విస్మరించలేం. అప్పటి వరకు నోట్లతోనే పాట్లు పడుతున్న ప్రజలకు డిజిటల్ మనీ అవసరాన్ని చాటి చెప్పింది నిర్ణయం. భవిష్యత్ భారతం డిజిటల్ ఇండియాగా దూసుకెళ్లేందుకు ఈ నోట్ల రద్దు బాటలేస్తుందన్నది పాలకులు చెబుతున్న మాట. ఆనాటి నోట్ల రద్దుకు అటూ ఇటూ చూస్తే అదెంత వాస్తవమో అర్థమవుతుంది. పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు కలిగినా దీర్ఘకాలంలో మాత్రం పెద్దెత్తున లాభాలు కలుగుతాయన్నది ఆర్థికవేత్తల నిశ్చిత అభిప్రాయం. వ్యవస్థకు పట్టిన నల్లధనం అనే జాఢ్యాన్ని వదిలించాలంటే డిమానిటైజేషన్ లాంటి కాయకల్ప చికిత్స అత్యవసరం అన్న అభిప్రాయం అప్పట్లోనూ వినిపించింది, ఇప్పుడు వినిపిస్తోంది. డిమానిటైజేషన్తో ప్రజలు అంతలా ఇబ్బంది పడటానికి కారణం ఒక్కసారిగా వ్యవస్థలో ఉన్న 85% నగదును ఉపసంహరించుకోవడమే. డిమానిటైజేషన్ తర్వాత వేగంగా సాగాల్సిన రీమానిటైజేషన్ ప్రక్రియ కాస్తంత నెమ్మదిగా సాగడమే ఆనాటి ఇబ్బందులకు కారణం. ఒకవేళ మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన నెల రోజుల్లోనే వాటికి సమానమైన కొత్త నోట్లు బ్యాంకుల్లో అందుబాటులో ఉంచితే బ్లాక్ మనీ రూపం కొత్త నోట్లలోకి మారేదే తప్ప రద్దయ్యేది కాదు. అందుకే రీమానిటైజేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. నిజానికి ఏడాది కిందట ఉన్న మన దేశ ఆర్థిక పరిస్థితికి డిమానిటైజేషన్ సరైన నిర్ణయం అన్న అభిప్రాయాలు నాడు వినిపించాయి, నేడు వినిపిస్తున్నాయి. డిమానిటైజేషన్ చేయక తప్పదండి, ఎందుకంటే ప్రపంచంలో 87% 88% పెద్ద నోట్లు ఉండి సిస్టంలో ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. అలాంటి సిస్టమ్ ఏ ప్రపంచంలో లేదు, ఎక్కడ ఏ కంట్రీలో లేదు. ఓన్లీ జపాన్లో కొన్ని కంట్రీస్లో ఉంది. కానీ మన కంట్రీలో హయ్యెస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యే జీడిపికి రేషియోలో ఉంది హయ్యెస్ట్. ఇది చాలా తప్పది. దీనివల్ల అన్ని అనర్థాలకు ఇవాళ పొలిటికల్గా ఫండింగ్ కానివ్వండి, కరప్షన్ కానివ్వండి, ఈ బ్లాక్ మనీ కానివ్వండి, బ్లాక్ మనీ, కరప్షన్, పొలిటికల్ ఫండింగ్ ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధంలో ఉంటాయి. అవన్నీ అన్నదమ్ములు అపచెల్లెళ్ళు. సో ఒకటింటే ఉండు గ్యారంటీగా ఉంటుంది, అది లేకుండా ఉండదు. సో ఆ విధంగా ఉన్న పొజిషన్లో ఈ విధంగా చేయటం వల్ల రేపు పొలిటికల్ కరప్షన్ తగ్గచ్చు, బ్లాక్ మనీ తగ్గచ్చు. ఇది ఒక మైండ్ సెట్ చేంజ్, ఒక రెవల్యూషన్. దేశంలో డిజిటలైజేషన్ విస్తృతికి డిమానిటైజేషన్ ఎంతగానో ఉపయోగపడింది. పెద్ద నోట్ల రద్దుతో అన్ని రంగాలు కొన్నాళ్ల పాటు ఇబ్బందులు పడ్డా దీర్ఘకాలంలో భారీగా లాభాలు ఆర్జించిన రంగాలు చాలానే ఉన్నాయి. ఇందులో టాప్ లో ఉన్నది బ్యాంకులే. నోట్ల రద్దు దెబ్బకి బ్యాంకుల్లో నగదు నిల్వలు సంతృప్త స్థాయి మించి పెరిగాయి. ఈ కామర్స్ కంపెనీలు, డిజిటల్ మనీ అందించే కంపెనీలు, ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వేలు భారీగా బిజినెస్ పెంచుకున్నాయి. గ్రామాలే కాదు, గిరిజన ప్రాంతాల్లో కూడా మొబైల్ వాలెట్ల వినియోగం పెరిగింది. చిన్న చిన్న దుకాణాల్లో కూడా పీఓఎస్ల వినియోగం పెరిగింది. అప్పటి వరకు అసంఘటిత రంగంలో ఉన్న లావాదేవీలన్నీ డిజిటల్ రూపు సంతరించుకోవడంతో భవిష్యత్తులో జీడీపీ పెరిగేందుకు ఇది బాటలు వేస్తోంది. గత ఏడాది దేశంలో 76 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు 112 కోట్లకు పెరిగాయి. బ్యాంకు ఖాతాలు పెంచుకున్న వారి సంఖ్య వృద్ధి చెందింది. డిజిటల్ పేమెంట్ బ్యాంకులు వృద్ధి చెందాయి. కొత్తగా 56 లక్షల మంది ఇన్కంట్యాక్స్ పరిధిలోకి వచ్చారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే వారి సంఖ్య 24.7% పెరిగింది. గతేడాది కన్నా ముందస్తు పన్ను చెల్లించే వారి సంఖ్య 42% పెరిగింది. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నిధులు ఆగిపోయాయి. పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దేశంలో స్లీపర్ సెల్స్ కి నిధులందక వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కశ్మీర్లో అల్లర్లు తగ్గాయి. దేశవ్యాప్తంగా భారీగా నకిలీ కరెన్సీ గుర్తించారు. పాకిస్తాన్లో నకిలీ నోట్లు ముద్రించే మాఫియా ఒక్కసారిగా కుదేలైపోయింది. హవాలా లావాదేవీలు 50% మేర ఆగిపోయాయి. మొత్తంగా దేశంలో తెరచాటున జరిగే అక్రమ కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు పెద్ద దెబ్బే కొట్టింది. ఈ మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరపడింది. వ్యవస్థలో నగదు చలామణి చాలా తగ్గింది. ఏడాది ముందు నగదు వాటా జీడీపీలో 11.3% ఉండగా ఇప్పుడు అది 9.7% తగ్గిపోయింది. కొంత కరెన్సీ తగ్గిపోగా మిగిలిన మరికొంత నగదు బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిపోయింది. బ్యాంకులకు నగదు లభ్యత బాగా పెరిగింది. అదనంగా నిధుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం బ్యాంకులకు తగ్గిపోయింది. తత్ఫలితంగా వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. అప్పట్లో 12% వరకు ఉన్న హోమ్ లోన్ వడ్డీ ఇప్పుడు 8% దిగొచ్చింది. కార్ లోన్లు, పర్సనల్ లోన్లు, బిజినెస్ లోన్లను కస్టమర్లను పిలిచి మరీ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంక్ అకౌంట్లలో భారీగా డిపాజిట్లు జరిగాయి. దీంతో అక్రమార్కుల మీద కన్నేయడానికి ఐటీ శాఖకు పని సులువైంది. ప్రస్తుతానికి ఐటీ శాఖ 18 లక్షల అనుమానాస్పద అకౌంట్లను గుర్తించింది. మొత్తం డిపాజిట్ అయిన డబ్బులో 3 లక్షల కోట్ల బ్లాక్ మనీ గుట్టురట్టు చేయడానికి ఐటీ శాఖ కత్తులు నూరుతోంది. ఇప్పటికే 5 లక్షల 56 వేల అకౌంట్ల మీద నిఘా వేసింది.
వీరిలో ఇప్పటికే ఐటీ యాక్ట్ సెక్షన్ 142/1 కింద 70,000 మందికి ఈ వారం రోజుల్లో నోటీసులు పంపబోతున్నారు. వీరంతా గతేడాది తమ అకౌంట్లలో 50 లక్షలకు పైగా డిపాజిట్ చేసి ఇప్పటికీ ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు. వీరికి నోటీసులు ఇచ్చాక వచ్చే వారం మరో 30,000 మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. వీళ్లంతా 25 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వాళ్లు. వీళ్ళందరి నుంచి 1,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వెలికి తీసే అవకాశం ఉంది. డిమానిటైజేషన్ వల్ల మన షార్ట్ టర్మ్ మెషర్స్ అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలు రెండు కూడా చూసుకున్నట్టయితే రెండు కూడా ప్రయోజనాలు చాలా మనకి కనిపిస్తాయి. షార్ట్ టర్మ్లో కొద్దిగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మనకి చాలా ప్రయోజనాలు కనిపిస్తాయి. ఇమీడియట్గా వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ మనకి చాలా త్వరితంగా వచ్చింది మన దేశంలో. గత 70 స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 65 సంవత్సరాల్లో 50 నుంచి 60% కన్నా ఎక్కువ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రాలేదు. బ్యాంకులో అకౌంట్ చాలామంది ఓపెన్ చేయలేదు. కానీ ఈ గత 2-3 సంవత్సరాల్లో తర్వాత ముఖ్యంగా డిమానిటైజేషన్ కానీ చూసుకుంటే దాదాపు 95-99% వరకు కూడా మనకి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రావడం అది చాలా మంచి ప్రభావాన్ని మన ఆర్థిక వ్యవస్థ మీద చూపించబోతోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల పన్ను ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ, పరోక్ష పన్నుల శాఖల అంచనాల్లో వెల్లడైంది. ఇప్పటి వరకు బ్లాక్ మనీ ఏరులై పారిన రియల్ ఎస్టేట్ రంగం, బంగారం కొనుగోళ్లలో నగదు లావాదేవీలకు బ్రేక్ పడింది. అక్రమ సంపాదనను, పన్ను కట్టకుండా ఎగవేసిన మొత్తాలను దాచుకోవడానికి అక్రమార్కులకు ఉన్న పెద్దదారులు ఈ రెండే. ఈ రెండింటి మీద నిఘా పెట్టడంతో బ్లాక్ మనీ జోరు తగ్గింది. ఇక నగదు కొనుగోళ్ల పరిమితి 2 లక్షలకే పరిమితం చేయడంతో అంతకు మించి కొనుగోలు చేసేవాళ్లు ఖచ్చితంగా డిజిటల్ రూపంలో పారదర్శకంగా చేయాల్సిందే. దీర్ఘకాలంలో దేశంలో ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ ప్రక్షాళనకు నోట్ల రద్దు సహకరించింది. దీనివల్ల దేశంలో ప్రభుత్వాల దగ్గర రెవెన్యూ లోటు తగ్గింది. క్రమంగా ద్రవ్యోల్బణం కూడా అదుపులోకొచ్చింది. ఎన్నికల్లో డబ్బులు పంచడం బాగా తగ్గింది. ఇంకా చెప్పాలంటే మన దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న కొనుగోళ్లు, అమ్మకాలు అన్ని డిజిటలైజ్ అయ్యి వాటిలో పారదర్శకత పెరిగి కేంద్రానికి ఆదాయం పెరిగింది. అన్నింటినీ మించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రజలు దాన్ని సానుకూలంగా తీసుకుని ఆమోదిస్తారన్న సంకేతం అంతర్జాతీయ సమాజానికి చేరింది. ఇలా పెద్ద నోట్ల రద్దు ఎన్నో సానుకూల మార్పులకు దోహదపడింది.